తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లై ద్వారా అందిస్తారు. पद रोजल कृतम अकाल वर्षा पड़ नेपथ्य पद रोज वरकू चलट वातावरण कनिष्ठ उष्णोग्रता तक नमोदी नेपथ्य नागैद रोजल एंडल दंचकोड़नाई नेपथ्य राष्ट्र मंचिर्याल जिल्ला अधिक उष्णोग्रता नमोदू रिकार्ड के राष्ट्र व्याप्त रिकार्ड स्थाई में मंचिर्याल जिल्ला एंडल रोज रोजुक इंका रे रोज एंडल इलागे को वातावरण शाख हेपथ्य उदय 8 గంటల నుంచి కూడా ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి సాయంత్రం 6 వరకు కూడా ఎండ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పవచ్చు. ఇది మంచిర్యాల జిల్లాలో ఎండల పరిస్థితిపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండల పరిస్థితి ఎలా ఉంది? ఎండ బాగుపడుతుందన్న. మామూలుగా బయటికి వచ్చేటట్ లేదు. మార్నింగ్ 10 అయితేనే మొత్తం వేరే అవుతుంది ఎండ. ఈ టైం వరకు అంటే కష్టం. మా ఈ యూత్ ఇట్లా ఉన్నారంటే పెద్దవాళ్ళు అయితే చాలా కష్టం అవుతుంది. చాలా అంటే చాలా ఎండ పడుతుంది. బయటికి వచ్చి పని చేసుకునేటట్ లేదు. మళ్ళీ ఈవినింగ్ 7 వరకు ఉంటుంది ఇట్లానే ఎండ. ఎండలు ఎట్లా ఉన్నాయి పెద్ద మనిషి? ఎండలు చాలా ఘోరంగా बैठक पैस्थ कष्ट एलुड़ मैं तिपलपोते अवकाश इंटे बैठक की इबंध पड़क एलुड़ा అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా? ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి. బాగున్నది. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఘోరంగా ఉన్నది. ఎండలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ రోజువారీగా మార్కెట్ లో అమ్ముకునే వారైతే గొడుగుల కింద గొడుగులు పట్టుకొని ఎండ నుంచి కాచుకుంటూ వారు చేసుకునే పరిస్థితి ఉంది. ఎండలపైన ఇలాంటి పరిస్థితి ఉంది. ఎండలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండలు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. 47 డిగ్రీస్ ఇవి. చాలా ఘోరంగా ఉన్నది. నడవలేకపోతున్నా, చేతులు అయితే మండిపోతున్నాయి కొంచెం. అంటే గత సంవత్సరం ఇలా ఉండేనా, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి? ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలోకి వెళ్ళా కూడా మంచిర్యాల జిల్లా రికార్డ్ స్థాయిలో ఉంటుంది కదా, ఇక్కడ ఇంతగానం ఎండలు ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇక్కడ వింటర్ లో కూడా ఇక్కడ మామూలుగానే ఉంటుంది. వింటర్ ఎప్పుడు ఎక్కువ ఉన్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సమ్మర్ కూడా ఇది భయంకరంగా ఉన్నది. ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఇది మంచిర్యాలలో. అయితే ఎండల పరిస్థితి అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎండలు రోజు రోజుకి ఎక్కువ ఉండడం నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ఎండలు ఎలా ఉన్నాయి, ఎండల పరిస్థితి ఎలా ఉంది? తీవ్రంగా ఉన్నాయి సార్. ఎండలు మంచిర్యాల జిల్లానే రికార్డ్ స్థాయిలో ఉంది కదా, ఇక్కడ ఇంతగానం ఎండలు పెరగడానికి గల కారణాలు ఏంటి? ఓపెన్ కాస్ట్ ఓసి, దీనివల్ల ఇప్పుడు ఏంటంటే చెత్త చెదారం, పొల్యూషన్. ఎండలు గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయని, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల జిల్లాలో మెయిన్ గా సింగరేణి పరిసర ప్రాంతాలు, ఇటు ఆసిఫాబాద్ జిల్లా గానీ ఇటు మంచిర్యాల జిల్లాలో గానీ ఇటు సింగరేణి ఉపరితల గనులు ఉండడం వల్ల కూడా ఇక్కడ అధికంగా ఎండలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇటు పక్కనే జైపూర్ పవర్ ప్లాంట్, అటు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, ఇటు ఏదైతే కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల కూడా ఈ ఎండల వేడి ఎక్కువగా ఉంటుందని కూడా ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి కూడా బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితి. సాయంత్రం 6 తప్ప కూడా సూర్యుడు ప్రభావం తగ్గట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఎండల ప్రభావంతో వడదెబ్బతోటి కూడా మృతి చెందిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదైతే అత్యవసర పరిస్థితులు తప్ప ఎండలకి ప్రజలు ఎవరు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తే కనుక గొడుగు పట్టుకొని గొడుగు నీడల సంరక్షణలు రావాలి, లేదంటే నెత్తికి రుమాలు చుట్టుకోవడము కంపల్సరీ. బయటకు వచ్చిన పరిస్థితులలో అధికంగా నీరు తాగుతూ ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఇది ఎండలపైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పరిస్థితి. కెమెరా పర్సన్ రమేశ్వర్ శ్రీనివాస్, ఐనూస్.